హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి నిన్న నైట్ JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసింది. అయితే పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కామెంట్లు అయితేనేమి పోల్ కూడా కండక్ట్ చేసాను, దాని గురించి అది చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ కూడా పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఒకటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్, అయితే రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకుంటే పని అవుతుంది, దీని గురించి కూడా చెప్తాను. అయితే పోల్ కండక్ట్ చేశా, ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది 2122 బీటెక్ అని. ఈజీ ఐ పాస్, టఫ్ ఐ పాస్, మీడియం ఐ ఫెయిల్డ్ అని. టెలిగ్రామ్లో వచ్చేసరికి ఈజీ ఐ పాస్డ్ అని 37%, 21% టఫ్ బట్ ఐ పాస్, 5% మీడియం, 37% ఐ ఫెయిల్డ్ అని పెట్టారు. ఇక యూట్యూబ్ దాంట్లో వచ్చేసరికి ఈజీ ఐ పాస్డ్ అని 42%, టఫ్ బట్ ఐ పాస్డ్ అని 14%, మీడియం అని 10%, ఐ ఫెయిల్డ్ అని 34% పోల్ చేశారు. అయితే ఇందులో వచ్చేసరికి ఈ కామెంట్లు కూడా బేస్ చేసుకుని చూసినట్టయితే 2122 బీటెక్ మాత్రం పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగా జరిగిందండి, 2122 బీటెక్ మాత్రం మీడియంగా జరిగిందండి పేపర్ వాల్యుయేషన్. ఎందుకంటే పర్సనల్గా కామెంట్లు పెట్టారు, సబ్జెక్టులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్లియర్ చేసేసుకున్నారు, ఒకటి మిగిలిన వాళ్ళేమో గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటాం అంటున్నారు. అయితే ఇందులో COSM అలాంటి ADE ఇలాంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో బాగా ఈజీగా జరిగింది, చాలామంది పాస్ అయిపోయారు, పర్సనల్గా మెసేజెస్ కూడా చేశారు. అయితే ఇక మరి ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కొన్ని చోట్ల మరి మీరు ఇట్లా అంటున్నారు, కొన్ని చోట్ల మరి మాకేమో మేము మొత్తం ఫెయిల్ అయ్యాము, బాగా రాసినా కూడా ఫెయిల్ చేశారు, సెల్ ఫోన్ పెట్టుకొని మరి రాశారని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. అయితే ఏమి రాయనమ్మని పాస్ చేశారని చెప్తున్నారు. అయితే అసలు అది పక్కన పెడితే ఎలా రాశారని, అన్ని చోట్ల పేపర్ వాల్యుయేషను ఒక్కళ్ళే ఫ్యాకల్టీ చేయరు. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న ఫ్యాకల్టీ వేరే చోట ఉండరు, ఆ ఏరియాలో ఉన్న ఫ్యాకల్టీ ఈ ఏరియాలో ఉండరు, అలా డిఫరెంట్ ఫ్యాకల్టీ పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. కాబట్టి అక్కడ ఆ కొద్దిగైనా పోయింది, లేకపోతే ఆ మీడియం కూడా కాదు, ఈజీగా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ పెట్టుకుంటే మీరు పాస్ అవుతారా అంటే, రీకౌంటింగ్ అయితే అనవసరం అండి. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 15% చేంజ్ ఉంటే మీరు పాస్ అవుతారు. 15% ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్నైతే ఉంటాయో, 70 అనుకోండి, 70లో 15% తీసి మీకు వచ్చిన ఇప్పుడు ఎక్స్టర్నల్ మార్క్స్లు కలిపితే అన్ని మార్క్స్ రావాలి. ఒకవేళ అందులో కూడా ఇవ్వలేదు అనుకోండి, ఛాలెంజ్ వాల్యుయేషన్కి వెళ్తే ఛాలెంజ్ వాల్యుయేషన్కి యూనివర్సిటీ పిలుస్తారు, మీకు ఒక ఫోటో కాపీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, స్కాన్డ్ కాపీ. సో దాన్ని తీసుకెళ్తే ఒక ప్రొఫెషనల్ ఆర్డర్ చేస్తారు, 10,000 తీసుకున్నా మీరు కనుక దగ్గరుండే ఏం తప్పులు ఉంటే వాళ్ళ పేపర్ వాల్యుయేషన్ చూపిస్తే మీ 9,000 మీకు ఇచ్చారు, 10,000లో 9,000 రిటర్న్ చేస్తారు. ఇదండి ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 2122 బీటెక్ ఈజీ, 2122 బీటెక్ మీడియం.